హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సింధూరా కావాలనే చంచలమ్మతో మాట్లాడాలనే నా జ్ఞాపకాలు కొన్ని లోపల ఉన్నాయని అవి తీసుకురావడానికి నేను ఇంటి లోపలికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటుంది నీకు జ్ఞాపకాలంటే అవి నాకు అపశకునాలు వెళ్ళి తీసుకోపో అని చెప్పి ఇంకా చెంచలమ్మ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది ఏదో ఒకటి చేసి అత్తమ్మతో ఇవాళ మాట్లాడాను నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి హ్యాపీగా లోపలికి వెళ్ళి తనకి సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా తన వీణ లైక్ వయలన్ అనేది గిఫ్ట్గా ఇస్తారు కదా అలా ఇంకా వయలన్ అవన్నీ తీసుకొని చంటి దగ్గరికి వచ్చేస్తుంది సింధూరా ఇది ఇలా ఉండగా చెంచలమ్మ కేసు గెలిచింది అని తెలుసుకున్న విజయమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే విజయమ్మ ఏంటి ఆ చెంచలమ్మ కేసు గెలిచిందా అస్సలు అస్సలు ఊరుకోకూడదు ఇలాగే వదిలేస్తే చెంచలమ్మ ప్రతి దాంట్లో విజయం సాధిస్తుంది అప్పుడు నేను ఈ ఊర్లో దేనికి పనికిరానట్టు జనాలందరూ నాపై రాళ్ళు చల్లుతూ ఉంటారు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా అలా ఆ భూమి దగ్గరికి వెళ్ళి రైతులతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది కావాలనే విజయమ్మ ఇది ఇలా ఉండగా రైతులు చెంచలమ్మకి కాల్ చేస్తారు హలో ఏంటి ఇలా ఫోన్ చేశారు అని అడుగుతారు చెంచలమ్మ అమ్మ ఈ భూములన్నిట్లో వ్యవసాయం చేయకూడదని మాకు వచ్చి చెప్తున్నారమ్మా విజయమ్మ గారు ఎవరి మాట వినాలో మాకు అర్థం కావట్లేదు మీరు త్వరగా రండమ్మా అని చెప్పి ఒక రైతు పాపం ఫోన్ చేసి చెప్తారు అవునా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఇంకా చెంచలమ్మ కేశవ ఇద్దరూ అలా పొలాలకి బయలుదేరుతారు హడావిడిగా బయలుదేరేసరికి ఇంకా రిలాక్స్డ్గా చాముండి అండ్ ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఉంటారు అదంతా గమనిస్తూ ఉంటుందన్నమాట పాపం సింధూరా అత్తమ్మ ఏంటి ఇంత టెన్షన్గా వెళ్తున్నారు అంటే ఏదైనా జరగకూడది జరిగిందా అని చెప్పి పాపం టెన్షన్ పడుతూ ఉంటుంది సింధూరా చంటి సింధూరా దగ్గరికి వచ్చి అమ్మాయి గారు నేను బయటికి వెళ్ళి పని వెతుక్కుంటానండి అని అంటారు చంటి ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా పని ఎందుకు వెతుక్కోవడం అని అంటుంది అది కాదమ్మాయి గారు ఇప్పుడు ఎలాగో డబ్బులున్నాయని అలాగే తింటూ కూర్చుంటే మనకి ఎప్పటికైనా డబ్బులు అయిపోతాయి కదమ్మాయి గారు అందుకే ఎప్పుడైనా డబ్బులు చేతిలో ఉన్నప్పుడే పని వెతుక్కోవాలని మా అమ్మ చెప్తూ ఉండేది అందుకే ఈ ఊర్లోనే ఏదో ఒక పని చూసుకుంటాను అమ్మాయి గారు అని చెప్పి అలా ఇంకా బయటికి వెళ్తాడు సింధూరకి చెప్పేసి చంటి ఉండండి నేను ఎదురొస్తాను అని చెప్పి అలా ఇంకా ఎదురు వెళ్తుందనమాట సింధూరా పాపం పని వెతుక్కోవడానికి వెళ్తాడు చంటి ఇది ఇలా ఉండగా డెలివరీ తో ఒక లేడీని తీసుకువస్తాడు ఒక ఆయన చెంచలమ్మ గారు చెంచలమ్మ గారు అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటారు ఇంకా ఒక్కసారిగా చాముండి ఫ్యామిలీ అంతా బయటకు వస్తుంది ఏ ఎవర్రా మీరు పొద్దున పొద్దున ఏంటి కాకిగోలా అని అంటారు అమ్మ నా భార్యకి నొప్పులు వస్తున్నాయి తనకి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి చేతిలో డబ్బులు లేవు అందుకే చెంచలమ్మ గారి దగ్గరికి ఆర్థిక సహాయం చేయమని అడగడానికి వచ్చామమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటారనమాట ఆ రైతు ఇంకా అదంతా సింధూర చూసి ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి వస్తుంది ఈ మధ్య ఊర్లో వాళ్ళందరికీ బాగా అడుక్కోవడం అలవాటైపోయింది మా అత్త దగ్గర ఎంత డబ్బులుంటే మాత్రం ప్రతి దానికి మీకే డబ్బులు ఇవ్వాలా మీ నాటకాలు కట్టి పెట్టండి అని అంటుంది రెక్లెస్గా చాముండి హే అసలు నువ్వు మనిషివేనా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది సింధూరా ఏంటి ఇది నీకు సంబంధించిన విషయం కాదు నువ్వు పక్కకు తప్పుకో అని అంటుంది చాముండి నేను కాదు నువ్వు పక్కకు తప్పుకో అని చాముండిని గట్టిగా తోసేసి లోపలికి వెళ్తుందనమాట సింధూరా ఒక్కసారిగా చాముండి షాక్ అయిపోతుంది ఏంటి ఇది నేను తోసేసింది రా ఏం చేస్తుందో చూడాలి అని చెప్పి లోపలికి వెళ్తారు ఇంకా లాకర్ దగ్గరికి వెళ్తుందనమాట అలా పాపం సింధూరా వెళ్ళి ఇంకా వెంటనే అందులో ఉన్న డబ్బులు ఆ గొడ్డలితో బ్రేక్ చేసి ఆ డోర్ని ఇంకా కొన్ని డబ్బులు తీసుకుంటుంది ఆ డబ్బులు తీసుకునే ప్రాసెస్లో ఇంకా అలా ఇంకా చూస్తూ లైక్ డబ్బులైతే ఓన్లీ డబ్బులైతే తీసుకుంటుందనమాట సింధూరా తీసుకొని ఇవి నేను తీసుకువెళ్ళానని అత్తమ్మకు చెప్పండి ఒకవేళ మీకు భయం అయితే నా దగ్గరికి తీసుకురండి నేను చెప్తాను అంతేగాని మీరు ఈ విషయం గురించి ఏమి మాట్లాడద్దు అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతుందనమాట సింధూర డబ్బు తీసుకొని ఇంకా చాముండి వాళ్ళ అమ్మ చూసావా దానికి ఎంత పొగరో దాన ధర్మాలకేమీ తక్కువ లేదు ఇప్పుడు ఈ విషయం గనక చెంచలమ్మకు తెలిస్తే చెంచలమ్మ ఏమీ అందు మీద పెట్టుకొని చూసుకుంటుంది ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేశామని అని అంటుంది చాముండి వాళ్ళ అమ్మ దీన్నే మనం అదునుగా వాడుకోవాలి నేను చెప్పినట్టు చేయండి అని అంటుంది అలా ఇంకా చాముండి చెప్పు నువ్వు చెప్పినట్టే చేస్తాం అని అంటారు ఒకసారి ఆ డోర్ తీస్తే అందులో ఏముందో చూసావా డబ్బుల కింద ఇదిగో ఈ జ్ఞాపకం ఈ విగ్రహం కార్తికేయ బావ అత్తకి ప్రేమగా ఇచ్చాడు అలాంటిది ఈ జ్ఞాపకం ఖచ్చితంగా ఆ సింధూర ద్వారా పగిలిపోయిందని తెలిస్తే అత్తయ్య మనసు తట్టుకోగలదా ఆ సలు తట్టుకోలేదు ఖచ్చితంగా అత్తయ్యకి నిజం తెలిసేలా నేను చేస్తాను ఇప్పుడు మనము సింధూరనే ఇది పగలగొట్టిందని కావాలనే జ్ఞాపకాల్ని ఇలా చేసిందని చెప్దాం అప్పుడు ద్వేషం ఇంకా పెరిగి ఇంటి నుండి బయటికి గెంటేస్తారని చెప్పి ఒక ఐడియా ఇస్తుంది అనమాట అలా ఇంకా సింధూర గురించి చాముండి అబ్బా సూపర్ ఐడియా ఖచ్చితంగా చెంచలమ్మ అమ్మేసేలా మనం చేద్దామని చెప్పి ఇంకా అందరూ ప్లాన్లో ఉంటారు సింధూరా ఆ డబ్బులు తీసుకొని అలా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇదిగోండి ఈ డబ్బులు ఉంచండి కార్లో వెళ్ళండి అని చెప్పి కార్ కూడా దగ్గరుండి ఇచ్చి అలా ఇంకా పంపిస్తుంది అనమాట పాపం సింధూరా అలా ఇంకా డెలివరీ తో కార్లో వెళ్తారు ఆ కపుల్ ఇంకా అలా వాళ్ళ ప్లాన్ ప్రకారమే కొన్ని చీరలు నగలు అవన్నీ కూడా కావాలని కింద వేసి అండ్ అది మాత్రమే కాకుండా ఇటువైపు తనకి సంబంధించిన ఆ కృష్ణుని బొమ్మ కూడా కింద విరిగిపోయేలా చేస్తుంది చాముండి ఇది ఇలా ఉండగా చెంచలమ్మ విజయమ్మ దగ్గరికి వెళ్తుంది విజయమ్మ నేను కేసు గెలిచానని కడుపులో ఈర్ష్య పుట్టిందా అందుకే రైతులని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదా అని అడుగుతుంది చెంచలమ్మ చూడు చెంచలమ్మ రైతులు బాగుండాలని నేను కోరుకుంటాను కానీ ఊరందరికీ న్యాయం చెప్పే నీ ఇంట్లో న్యాయం తప్పిందనే కొంతమంది ఇక్కడ కోడై కూస్తున్నారు ఆ విషయంలో నువ్వు వాళ్ళకేమి చెప్పవా అని అడుగుతుంది కావాలని విజయమ్మ మాకు తెలుసు నువ్వు ఇదంతా కావాలని మాట్లాడుతున్నావు కదా అని అంటారు కేశవ అవును కేశవ గారు నేను కావాలనే మాట్లాడతాను ఇప్పుడు ఊరందరికీ న్యాయం చెప్పే న్యాయ దేవత తన తప్పులు తను ఎప్పుడు చేయకూడదు ఒకవేళ తప్పు చేస్తే పర్యవసనాలు ఇలానే ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటుంది కావాలని విజయమ్మ అప్పుడే కరెక్ట్గా కేశవకి కాల్ వస్తుంది హలో సార్ నేను హాస్పిటల్ నుండి నర్స్ని మాట్లాడుతున్నాను అని అంటారు అమ్మా చెప్పమ్మా అని అంటారు కేశవ సార్ మీరు జాయిన్ చేసిన పేషెంట్ స్ప్రోహాకి వస్తున్నారు సార్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు మీరు త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఆ నర్స్ ఇంకా వెంటనే కేశవ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా కేశవ చెంచలమ్మ దగ్గరికి వచ్చి చెంచలమ్మ నేను త్వరగా బయలుదేరాలి వెళ్తున్నాను అని చెప్పి ఇంకా అలా చెంచలమ్మకి చెప్పి హాస్పిటల్కి బయలుదేరుతారనమాట కేశవ చూసావా నీ భర్త ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదు ఎప్పుడు ఏమవుతారో తెలీదు సడన్ గా వెళ్ళాలంటారు మళ్ళీ వస్తారు సడన్ గా వెళ్ళాలంటారు మళ్ళీ వస్తారు నీ ఇంట్లో ముందు ఏం జరుగుతుందో తెలుసుకో చెంచలమ్మా ఇలా తెలియకే సింధూర మనసులో చంటి ఉన్నాడనే విషయాన్ని నువ్వు గుర్తించలేక వాళ్ళిద్దరి పెళ్లి వరకు వెళ్లేంత వరకు కూడా నీకు తెలియకుండా వాళ్ళిద్దరు జాగ్రత్త పడ్డారు ఒకవేళ నీ భర్తకి కూడా ఎలాంటిదేముందో ఎవరికి తెలుసు కాబట్టి ముందు ఇంట గెలిచి తర్వాత బయట గెలు సరేనా అని చెప్పి కావాలని ఇంక చెంచలమ్మని రెచ్చగొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది విజయమ్మ ఒక్కసారిగా విజయమ్మని మాటలు విన్న చెంచలమ్మ షాక్ అయిపోతుంది ఇంకా అలా ఆలోచిస్తూ కేశవని చూస్తూ ఉంటుంది కేశవ హడావిడిగా బయలుదేరడం చూసి ఇంకా వెంటనే షాక్ అయ్యి కావాలనే కేశవ కార్ని ఫాలో అవుతూ కేశవని ఫాలో అవుతూ వెళ్తారు చెంచలమ్మ ఇది ఇలా ఉండగా సిందూర ఇంకా అలా హాస్పిటల్కి రీచ్ అయ్యి వాళ్ళైతే డెలివరీ చేసి ఇంకా లైక్ డెలివరీ అవుతుంది ఒక పాప పుడుతుంది అమ్మ పాప పుట్టారమ్మా అని చెప్పి ఇంకా అలా పాపని సింధూర చేతికి ఇస్తారనమాట ఆ వ్యక్తి ఇంకా సింధూర పాపకి చెంచాలమ్మా అని చెప్పి పేరు పెట్టమని చెప్తుంది ఇంకా అలా వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుండి ఇంటికి రిటర్న్ అవుతుంది సింధూరా ఇది ఇలా ఉండగా చెంచలమ్మకి మధ్యదారులో ఫాలో అవుతూ మళ్ళీ తనకైతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది నేను తనెవరో చెప్పిందని నా భర్తని ఎందుకు అనుమానించాలి లేదు నేను నా భర్తని అనుమానించను అని చెప్పి వెళ్ళిపోబోతూ మళ్ళీ ఒకసారి విజయమ్మ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ రే బసవా నువ్వు అయ్యగారిని వెళ్ళి అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి అయ్యగారు అసలు ఎవరితో మాట్లాడుతున్నారో అదంతా నువ్వు తెలుసుకో అని చెప్పి ఇంకా పనివాడికి ఆ పని అప్పచెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది చెంచలమ్మ ఇంకా ఆ బసవ అయితే అలా కేశవని ఫాలో అయ్యి కేశవ హాస్పిటల్కి రీచ్ అయ్యేసరికి తను కూడా హాస్పిటల్కి రీచ్ అవుతాడు ఇది ఇలా ఉండగా చెంచలమ్మ ఇంటికి రీచ్ అవుతుంది ఎస్ వచ్చేసింది యాక్టింగ్ స్టార్ట్ చేయండి అని అంటుంది చాముండి అందరు ఫేసులు డల్గా పెడతారు ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది చెంచలమ్మ అత్త ఒకసారి నీ గదికి వెళ్ళి చూస్తే నీకే అర్థమవుతుంది అని అంటుంది చాముండి ఇంకా అలా రూమ్కి వెళ్ళి చూసేసరికి కార్తికేయ తనకి ఇచ్చిన కృష్ణుడి బొమ్మ విరిగిపోయి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అనమాట పాపం చెంచలమ్మ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఎవరు ఎవరిదంతా చేసింది అని అడుగుతుంది అది అదే ఆ సింధూరనే వదిన మేము ఎంత చెప్తున్నా వినకుండా వచ్చి గొడ్డలితో ఈ లాకర్ని కొట్టి తనకు కావాల్సింది తీసుకొని వెళ్ళిపోయింది మేమిది కార్తికేయ బావ అత్తకి ఇచ్చిన జ్ఞాపకమని ఎంత చెప్తున్నా వినకుండా వెళ్ళిపోయింది అని చెప్పి అలా ఇంకా పాపం కావాలనే సింధూరపై నిందలు వేసేస్తారు ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెంచలమ్మ ఇంకా అలా అప్పుడే సింధూర కూడా చెంచలమ్మకి తన పాలేరు వాళ్ళకి లైక్ పని వాళ్ళకి పాప పుట్టిందని ఆ పాపకి చెంచలమ్మ అని పేరు పెట్టామని చెప్పడానికి హ్యాపీగా ఇంటికి వస్తూ ఉంటుంది సింధూర అత్తమ్మ అని పిలుస్తూ ఉంటుంది ఆగో అక్కడే ఆగిపో నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా నిన్ను క్షమిస్తూ వచ్చాను ఎందుకంటే నువ్వు ఒకప్పుడు నా కొడుకు కో భార్యవి కాబట్టి కానీ ఇప్పుడు నీపై పూర్తిగా ద్వేషం వచ్చింది నా కన్నయ్య నా కార్తికేయ జ్ఞాపకాలని నువ్వు పోగొట్టావు నువ్వు తుడిచిపెట్టేలా చేశావు వస్తువుల విలువ జ్ఞాపకాల విలువ తెలియని నీకు ఇక్కడ ఉండే అర్హత అస్సలు అస్సలు లేదు వెళ్ళిపో నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపో అని చెప్పి ఇంకా తరిమేస్తుందనమాట పాపం అలా సింధూరని చెంచనమ్మ సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెంచలమ్మతో అది కదత్తమ్మా అని చెప్తుంది నిన్ను వెళ్ళమని చెప్పానా ఇంకొక్క నిమిషం నువ్వు ఇక్కడ ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట ఇంకా అలా చెంచలమ్మ పాపం అప్పుడే అక్కడికి చంటి వస్తాడు అమ్మాయి గారు నాకు ఉద్యోగం దొరికింది అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట చంటి మనమేమి చేయలేం చంటి వెళ్ళిపోదామని చెప్పి పాపం అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట సింధూరా అండ్ చంటి ఇంకా వెంటనే చంటి వెనక్కి తిరిగి అమ్మగారు మీరంటే నాకు చాలా అభిమానమండి మీరంటే మాకు ఎంతో ఇష్టం మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటానండి అని అంటారు ఏయ్ ఏంట్రా నేను నీ కంటికి పిచ్చిదానిలా కనబడుతున్నానా ఇంకొకసారి నా కంటికి కనబడితే చంపేస్తా పో అని గట్టిగా అరుస్తుంది చెంచలమ్మ పాపం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట సింధూరా అండ్ చంటి ఇది ఇలా ఉండగా కేశవ హాస్పిటల్కి రీచ్ అయ్యి హాస్పిటల్లో ఒక్కసారిగా ఇంకా ఆవిడ కోమాలో గిలగిల కొట్టుకోవడం చూస్తాడు చూసి వెంటనే అమ్మ అమ్మ ఇప్పటికైనా నిజం చెప్పండమ్మా అని చెప్పి నా కొడుకు ఎవరు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట అలా ఇంకా వెంటనే కేశవ మీ కొడుకు మీ కొడుకు ఎవరో కాదు చ చంటినే చంటినే మీ కొడుకు అని చెప్తుంది ఆ కోమాలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట కేశవ అదంతా గమనిస్తున్న బసవ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇన్నాళ్ళు మాతో కలిసి తిరిగిన చంటిగాడు అమాయకుడైన చంటిగాడు చెంచలమ్మ వారసుడా చెంచలమ్మ గారి అమ్మగారి గారి కుమారుడా అని చెప్పి ఇంకా ఒక్కసారిగా నిజాన్ని తెలుసుకొని షాక్ అయిపోతాడు బసవా కేశవ చాలా హ్యాపీగా అంటే చ చంటి చంటి నా కొడుక అని చెప్పి ఇంకా అలా బయలుదేరి పాపం చెంచలమ్మ దగ్గరికి బయలుదేరుతాడనమాట కేశవ చెంచలమ్మ కేశవ అయితే ఇంకా లైక్ చంటి వాళ్ళు వెళ్ళిపోయారని మనసులో పాపం చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు ఎందుకు వీడు నాకు దూరం అయితే నాకు ఇంతలా బాధ అనిపిస్తుంది నేను కార్తీకేయ విషయంలో కూడా ఇలా ఫీల్ అవ్వలేదు కానీ వీడి విషయంలో నాకు ఎందుకు ఇంత బాధపడుతున్నానని చెప్పి తనకి తానే అర్థం కాదు చెంచలమ్మ చెంచలమ్మ అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటారు కేశవ ఏమైందండి అని అడుగుతుంది చెంచలమ్మ చంటి ఎక్కడ చంటి చంటి అని మొత్తం వెతుకుతూ ఉంటాడు అదేంటన్నయ్య ఇప్పుడు వాడి గురించి ఎందుకు వాడిని ఇంటిలో నుండి గెంటేశాం వాళ్ళు ఇలా అని చెప్పి చెప్పేసరికి ఏంటి ఇంటి నుండి గెంటేశారా లేదు నా కొడుకు చెంచలమ్మ నీకు ఒక పెద్ద నిజం చెప్పనా నిజం చెప్పనా ఇన్నాళ్ళు మనం అనుకుంటున్న వారసుడు మన కార్తికేయ కాదు నిజంగా మన వారసుడు చంటి అని చెప్తున్నారు ఇంకా అలా కేశవ ఒక్కసారిగా చంటి తన లైక్ తన వారసుడని తెలుసుకొని షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా వెంటనే చెంచలమ్మ ఏంటండి మీరు చెప్పేది అని అంటుంది అవును నేను చెప్పేది నిజం చెంటి చెంటే మన వారసుడు అని నిజం చెప్తాడనమాట అలా ఇంకా పాపం కేశవ కేశవ ఇంకా కేశవ అలా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెంచలమ్మ ఇంకా చెంచలమ్మ అలా తనతో ఒక్కసారిగా చెంచలమ్మ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది నా కొడుకుని నా కొడుకుని నేను దూరం చేసుకుంటున్నానా వెంటనే వెళ్ళాలి చంటి వాళ్ళని ఇప్పుడే పంపించేశాను నా ప్రాయశ్చిత్తం నేను చేసుకోవాలి అని చెప్పి ఇంకా అలా చంటిని వెతుక్కుంటూ చెంచలమ్మ కేశవ వీళ్ళందరూ బయలుదేరుతారు ఇంకా ఒక్కసారిగా రైల్వే స్టేషన్లో కూర్చొని అలా బాధపడుతూ ఉంటాడు చంటి చంటి ఎందుకు బాధపడుతున్నావు ఈ ఊరు కాకపోతే పక్క ఊరు వెళ్ళి బతుకుతాం అంతేకాని నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావని కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది సింధూరా తెలీదు అమ్మాయి గారు ఎందుకో చెంచలమ్మగారు తిడితే నాకు చాలా బాధగా ఉంటుంది అమ్మాయి గారు మా అమ్మ తిట్టినప్పుడు నాకు ఎలాంటి బాధ వస్తుందో తను తిట్టినప్పుడు కూడా అలాగే బాధ వస్తుంది ఇన్నాళ్ళు మా అమ్మగారు నేను ఏదో ఒకటి లైక్ నేనైతే చాలా సంతోషంగా ఉండేవాడిని చెంచలమ్మ కానీ చూస్తే చాలు అనుకునేవాడిని కానీ ఇప్పుడు ఆవిడికి దూరంగా బ్రతకాలంటేనే నాకు చాలా 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 బాధగా ఉంది అమ్మాయి గారు అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట చంటి ఇంకా అలా రైల్వే స్టేషన్కి రీచ్ అవుతారు చెంచలమ్మ అండ్ కేశవ చంటి అని కన్నీలతో వచ్చి చంటిని హక్ చేసుకుంటుంది చెంచలమ్మ ఒక్కసారిగా సింధూరా అయితే అలా షాక్ అయిపోతుంది చంటి అని చంటి తలపై చేయి వేసి నిముడుతూ చంటి వైపు చూస్తూ ఉంటుంది అలా ఇంకా చెంచలమ్మ సింధూర వాళ్ళ వైపు అలా చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్